వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. నేడు మెదక్ పట్టణంలోని తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత వేటువేశారని ఆవేదన చెందారు. రాహుల్ గాంధీపై బీజేపీ కుట్రపూరితంగా అనేక నిందలు వేసిందన్నారు. పెత్తందారీ వర్గాల పెట్టుబడి వర్గాల కొమ్ములు కాస్తున్న కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినందుకే రాహుల్ గాంధీపై పార్లమెంటులో అనర్హత వేటువేశారని, ఆదానీ అంబానీ వేలాది కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఉదారంగా అందిస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్రం వద్ద ఇప్పటి వరకు సమాధానం లేదని వారు ప్రకటించారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం నాడు హైదరాబాద్లోని గాంధీభవన్ పిసిసి ఆధ్వర్యంలో జరిగే దీక్షకు కాంగ్రెస్ కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శంకరంపేట మండల వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, షేర్పల్లి ఎంపీటీసీ గుండాస్వామి, ఎంపీటీసీ ప్రసాద్, మడూరు గ్రామ అధ్యక్షుడు మల్లేష్, శంకర్పేట మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్, మాల యాదగిరి, మడూరు మాజీ సర్పంచ్ భూపాల్, మెదక్ ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, పాపన్నపేట మండల సీనియర్ నాయకులు భూమన్న, పాపన్నపేట మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ అప్సర్, హవేలీ గణపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అక్బర్, సీనియర్ నాయకులు నాగిరెడ్డి, రామన్పేట పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటేష్, రామన్నపేట పట్టణ మాజీ అధ్యక్షుడు డాకిస్వామి, కాంగ్రెస్ నాయకులు చింతల స్వామి, దండు శివకుమార్, మెదక్ పట్టణ కౌన్సిలర్ లింగం, దేవి ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. 12వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాహుల్ గాంధీపై గుజరాత్లో హైకోర్టులో కానీ అక్కడ జిల్లా కోర్టులో అక్రమంగా కేసులు బనాయించి తప్పుడు కేసులు పెట్టినందుకు నిరసనగా మౌన సత్యాగ్రహ దీక్ష కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. కాబట్టి దానికి రేవంత్ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులందరూ మౌన దీక్షలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ శంకరంపేట మండలంలో గ్రామ గ్రామాన పర్యటించడం జరుగుతుంది. పిసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిపై ఎంపీ అనర్హత వేటు విషయంలో గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. ఆ అప్పీల్ను తిరస్కరించారు. అంటే బీజేపీ ప్రభుత్వము అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అన్ని వ్యవస్థలలో ఈడీ అనుకోండి, సిబిఐ అనుకోండి, నెక్స్ట్ జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా తలదూర్చి విపక్షాలను ఇబ్బంది పెడుతుంది, నోర్లు మూయిస్తుంది. అంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో అదానీ అంబానీకి సంబంధించిన విషయాలలో గట్టిగా ప్రశ్నిస్తుండు, అంటే పార్లమెంటులో బీజేపీని గట్టిగా ప్రశ్నిస్తుండనే దురుద్దేశంతో అనర్హత వేయడం జరిగింది. అయితే ఆ గుజరాత్ హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా హైకోర్టు తీర్పును ప్రశ్నిస్తూ అంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలలో మౌన దీక్ష చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు హైదరాబాద్లో గాంధీ భవన్లో మౌన దీక్ష ఉదయం 10 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు ప్రతి ఒక్కరూ ఆ మౌన దీక్షలో పాల్గొని రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలియజేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్.